కరోనా టీకా కోవిషీల్డ్ తయారీ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ సిఇఓ అదర్ పునరావాలకు సిఆర్పిఎఫ్ బలగాల చేత వై కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది ఇందులో భాగంగా ఆయనకు రక్షణగా నిరంతరం ఇద్దరు కమాండోలు సహా మొత్తం పదకొండు మంది భద్రతా సిబ్బంది ఉండనున్నారు కోవిషీల్డ్ సరఫరాకు సంబంధించి పూనావాలాకు బెదిరింపులు వస్తున్నాయని తెలుపుతూ ఏప్రిల్ పదహారున సీరం సంస్థలోని గవర్నమెంట్ రెగ్యులేటరీ అఫైర్స్ విభాగం డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు వెంటనే పూనావాలాకు భద్రత కల్పించాలని కోరారు మహమ్మారిని అంతమొందించేందుకు మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని లేఖలో ప్రకాష్ సింగ్ పేర్కొన్నారు భారత్లో అందుబాటులోకి వచ్చిన రెండు కరోనా టీకాల్లో కోవిషీల్డ్ ఒకటి దీన్ని ఆక్స్ఫర్డ్ ఆస్ట్రోజెన్క సంయుక్తంగా రూపొందించగా భారత్లోని సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది మే ఒకటి నుండి దేశవ్యాప్తంగా పద్దెనిమిదేళ్ల పైబడిన వారందరికీ టీకా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే అలాగే కోవిషీల్డ్ ధరలపైన దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే ధరను తగ్గించాలని డిమాండ్లు వినిపించాయి ఆ మేరకు ఒక డోసు ధరను తొలుత నిర్ణయించిన నాలుగు వందల రూపాయల నుండి మూడు వందల రూపాయలకు తగ్గిస్తూ సీరం ఇన్స్టిట్యూట్ నిర్ణయించింది ఈ పరిణామాల నేపథ్యంలో పూనావాలాకు కేంద్రం వై కేటగిరీ భద్రత కల్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది